ఏ హలో ఫ్రెండ్స్, ఆఫీస్గా మీ చిన్న టెక్నిక్స్గా వర్క్ అవుతుంది నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక సూపర్ ఫాస్ట్ అప్లికేషన్ చెప్తాను. అప్లికేషన్ ఏంటంటే, నార్మల్గా మీరు రైట్ నోట్స్ మీరు టైప్ చేస్తారు ఫ్రెండ్స్, సో ఆ విధంగా అంటే మీకు టైం పడుతుంది. సో ఇన్ కేస్ మీరు నోట్ ప్యాడ్ అని ఇక్కడ వాడితే మీకు సింపుల్గా ఏంటంటే, మొబైల్లో మీరు ఒక మంచి అప్లికేషన్ కూడా చెప్తాను. జనరల్గా మీరు నార్మల్గా నోట్స్ టైప్ చేసుకుని కూర్చున్నా ఫ్రెండ్స్, చాలా ఒకరు మీకు మీ స్కూల్ నోట్స్, కాలేజ్ నోట్స్ అన్న మీరు జనరల్గా మీరు టైప్ చేసిన వర్క్ ఉంటే మీరు ఏం చేస్తారు టైప్ చేస్తారు. కానీ ఫ్రెండ్స్ మీకు ఒక మంచి అప్లికేషన్ చెప్తాను. అప్లికేషన్ అంటే జనరల్గా మీరు వాయిస్ అంటే మీరు జస్ట్ మీ వాయిస్ క్లిప్ చేస్తే చాలు, ఆ నోట్స్ ఏదో ఆటోమేటిక్గా ప్రిపేర్ అయిపోతుంది. అంటే ఏం చేస్తారు, జస్ట్ మీరు వాయిస్ ఓవర్ చేస్తే మీకు నోట్లు ఆటోమేటిక్ రిటర్న్ వర్క్లో మీకు వర్క్ అయిపోతుంది విత్ ఇన్ ఫ్రాక్షన్స్ ఆఫ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అప్లికేషన్ డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్ ముందు లైక్ చేసిన ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఏమైనా మొబైల్లో నా ప్లే స్టోర్ అయితే ఆల్రెడీ చెప్పాను, నా డిస్క్రిప్షన్ బాక్స్ లింక్ ప్రొవైడ్ చేసింది. సో అప్లికేషన్ పేరు ఓటర్ వాయిస్ నోట్స్ ఫర్ ఇంగ్లీష్. సో ఓన్లీ ఇంగ్లీష్కి మాత్రం పనికొస్తుంది, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూడు మెన్షన్ చేస్తాను ఫర్ ఇంగ్లీష్ అని. ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ మీరు ఏంటంటే నేను అప్లికేషన్ ఓపెన్ చేస్తాను, మీకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది మనకి. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా పని అప్లికేషన్ వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మనం జీమెయిల్తో కనెక్ట్ చేసుకోవాలి అప్లికేషన్ని. సో నేను ఏం చేస్తాను, నేను కరెంట్ విత్ గూగుల్ నా జీమెయిల్ అకౌంట్ కనెక్ట్ చేస్తాను. సో చూసుకోవచ్చు మనం గూగుల్ మన జీమెయిల్ అకౌంట్తో కనెక్ట్ చేసుకుందాం. సో అది ఏదైనా జీమెయిల్ అకౌంట్ ఫ్రెండ్స్, నా ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. సో జస్ట్ మనం సైన్ చేసుకుందాం, ఇక్కడ చూసుకోవచ్చు. సో ఏం ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, ఇక్కడ ట్యాప్ ఎనీవేర్ టు డిస్మిస్, ఇప్పుడు ఒక ట్యాప్ చేసుకుంటే డిస్మిస్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి వాయిస్ సింబల్ మీద, ఇక్కడ మైక్ సింబల్ మీద చూసుకోవచ్చు. ఇక్కడ మనం ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ మీరు ట్యాప్ చేసుకుంది దీని మీద. సో ఇప్పుడు నేను చెప్తాను, వాట్ ఈజ్ ఏ మషీన్. చూసుకోండి ఫ్రెండ్స్ మనం క్లియర్గా, మనం నేను జస్ట్ స్పీక్అవుట్ చేస్తాను, కానీ మనకి చూడండి ఫ్రెండ్స్ ఇంత మంచిగా చాలా ఫాస్ట్గా మీరు ఏ వర్క్ అయినా సింపుల్గా చేయొచ్చు ఫ్రెండ్స్. నేను చూపిస్తాను ఇప్పుడు ఏంటంటే, ఒకసారి తెలుగులో ట్రై చేద్దాం. కానీ తెలుగులో ట్రై చేసే ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఇంగ్లీష్ అనే పడుతుంది, ఎందుకంటే తెలుగులో పడదు, ఇంగ్లీష్ అనే పడుతుంది. కానీ చాలా సింపుల్ వర్క్ ఫ్రెండ్స్. మీరు ఇంకేస్ మీరు ట్యాబ్స్ మీరు రిటర్న్ చూస్తే మాత్రం చాలా టైం పడుతుంది. జస్ట్ మీరు చేస్తున్న ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని జస్ట్ మీరు మాట్లాడుకుంటేనే మీరు ఆటోమేటిక్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏమైనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ ఒకటి ఏం చదువుతానంటే, ఇప్పుడు మీకు ఒక సింపుల్ ఒక లెటర్ చెప్తాను ఏంటంటే, స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ స్టికర్, యువర్ వాచింగ్ టెక్నికల్ స్టికర్. సో బ్యాక్ విత్ నా వీడియో. సో చూసుకుందాం వచ్చిందా లేదో. సో వచ్చింది ఫ్రెండ్స్, కానీ అంటే మీరు క్లియర్గా చెప్పాలి ఫ్రెండ్స్, దూరం చెప్తే మీకు రాదు. సో మైక్ దగ్గర చెప్పాలి. సో మై నేమ్ ఇస్ అని వచ్చింది, కానీ తొందరగా రాలేదు. సో ఏం లేదు ఫ్రెండ్స్, ఇలాంటి మీరు క్లియర్గా చెప్తే మీకు అందరికి క్లియర్గా అర్థమవుతుంది. సో సింపుల్గా చూసుకో, హోమ్ డాష్ బోర్డ్ తెరపతి మీకు ఇలాంటి ఫ్రీ ప్లాన్స్ ఉంటుంది. సో ఇది ఫ్రీ మాత్రమే, 30 రూపాయలు దాని ద్వారా మీరు పే చేసే ఉండాలి, ఎందుకంటే మంచి అప్లికేషన్ వాడు ఫ్రీగా ఇవ్వలేడు. సో ఇస్తాడు కానీ 1 డే ట్రయల్ ఇస్తాడు, 1 మంత్ ట్రయల్ ఇస్తాడు. సో దాంతో మీరు పే చేసేది ఉండాలి. సో దాంతో ఈ 1 మంత్ తర్వాత వాడుకోండి ఫ్రెండ్స్. సో ఇన్ కేస్ మీరు వాడితే 1 మంత్ వాడుకోండి. సెటింగ్స్ చూసుకోవచ్చు మనం, ఇక్కడ వైఫై కూడా ఆడియో కనెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే సింపుల్గా మనం అంటే అడ్వాన్స్ సెటింగ్స్ పోతే మనకి ఏంటంటే జనరల్గా వేరే నార్మల్ సెటింగ్స్ ఉన్నాయి. సో డార్క్ మోడ్ అని కాబట్టి రికార్డింగ్ బ్లూటూత్ అంటే వాయిస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ తోటి అలా మీరు డిఫరెంట్ టైప్స్ రికార్డింగ్ చేస్తున్నారు. సింపుల్ వర్క్ ఫ్రెండ్స్, ఏం లేదు, అప్లికేషన్ చాలా ఈజీ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వాళ్ళు లైక్ చేసిన ఆ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ వీడియో.